వెల్కమ్ టు తేజ ఇన్స్టిట్యూట్ మరి తేజ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసులకి స్వాగతం మరిన్ని వీడియోస్ గురించి తేజ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కంటికి సంబంధించిన విషయాన్ని మనం చూసినప్పుడు కంటిలో ఉండే గ్రంథుల గురించి అడుగుతున్నాడు కంటిలో ఉండే గ్రంథులు అనగానే కన్ను తీసుకున్నప్పుడు కన్ను యొక్క క్రింది రెప్పలో మనకి కొన్ని గ్రంథులు ఉంటాయి ఈ రెప్పలో ఉండేటువంటి ఈ గ్రంథులని ఏమని పిలుస్తాం దీన్ని లాక్రిమల్ గ్రంథి అనే పేరుతో పిలుస్తాం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ వన్ మీ కంటి లోపల ఉండే గ్రంథి పేరేంటి లాక్రిమల్ గ్రంథి ఎక్కడుంది క్రింది రెప్పలో లాక్రిమల్ గ్రంథి ఏం ఉత్పత్తి చేస్తుంది కన్నీరు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనకి అశ్రువులు అంటాం కదండి ఆ అశ్రువులంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలే అయితే కంటిలోనే పై భాగంలో అంటే పైరెప్పలో కొన్ని చిన్న గ్రంథులు ఉంటాయి వాటినే మైబోవియన్ గ్రంథులు అనే పేరుతో చెప్తాం మైబోవియన్ గ్రంథులు ఇవేం చేస్తాయి తైలం వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేసి కంటిని శుభ్రపరుస్తూ ఉంటాయి కాబట్టి కంటిలో ఉండేటువంటి ప్రధానమైన గ్రంథులు ఎన్ని లాక్రిమల్ గ్రంథులు మైబోవియన్ గ్రంథులు ఉంటాయి సార్ కన్ను ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడాలి మరి కన్ను పనితీరు ఎలా ఉంది మనం ఒకసారి చూసినట్లయితే దృఢస్థరం మరి దృఢస్థరం పైన ఉండేటువంటి కార్నియా కార్నియా మధ్యలో ఉండేటువంటి కనుపాప కనుపాప మధ్యలో ఉండే తారక వెనకాల కనబడేటువంటి రెటీనా రెటీనా మీద వచ్చే దండాలు దండాలు పక్కనే ఉండే శంకులు ఎటువంటి కణాలు లేని చుక్క అందచుక్క శంకులన్నీ గుంపుడుగా ఉండే ఫోవియా ఈ నిర్మాణాలన్నీ మనం చూసాం మరి ఇప్పుడు కంటి పనితీరు ఎలా ఉంటుంది చూద్దాం కరెక్ట్గా మనం కనుపాప తారకల వెనకాల ఒక చిన్న కటకం ఉంటుందని చెప్పుకున్నాం దానే స్ఫటిక కటకం దాన్ని కదిల్చే కండరాలే శైలికామయ కండరాలు ఏమవుతుంది ఒక చెట్టు అనే దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఈ చెట్టు అనే దృశ్యము ఎవరి ద్వారా బయలుదేరింది నెమ్మదిగా కనుపాప తారకల గుండా కార్నియా గుండా మన యొక్క స్ఫటిక కటకం వద్దకు వచ్చింది చూడండి ఇప్పుడు ఒక ఆర్డర్ రాసుకోవాలి ముందుగా ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది కంటిపొరలోనికి వెళ్ళింది ఓకే కంటిపొర నుంచి కనుపాప కనుపాప నుంచి తారక సార్ కార్ణియా ఏది కనుపాప తారకలు అందరూ కూడా ఎవరిలో ఉన్నారు కార్నియాలోనే ఉన్నారు తారక వెనకాల ఎక్కడికి వచ్చింది స్ఫటిక కటకంలోకి వచ్చింది మరి ఒకసారి బిట్టడిగాడు అడిగాడు ప్రతిబింబం ప్రయాణించే తీరు అని కాబట్టి వరుసగా రాస్తున్నాం చూడండి కంటిపర కడుపాప తారక స్ఫటిక కటకంలోకి వచ్చింది స్ఫటిక కటకం వద్ద ఈ దృశ్యం అంతా తల క్రిందులు అవుతుంది ఎలా చూద్దాం చూడనా ఇలా బయలుదేరినటువంటిది కాస్త ఇక్కడికి వచ్చింది వచ్చి ఇక్కడ కరెక్ట్గా ఇలా రివర్స్ అవుతుంది అంటే ఏమవుతుంది నెమ్మదిగా మనకి ప్రతిబింబం అంతా రివర్స్ అయ్యింది ఇదిగో ఇలాగా కాబట్టి ఇది ఏంటి ఈ భాగం పేరే నేత్రపటలం ఏ పట్లన్నానా నేత్రపట్లం కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు ప్రతిబింబం తొలిసారిగా ఎక్కడ పడింది నేత్రపట్లం మీద పడింది ఎలా పడింది నేత్రపట్లం మీద తల క్రిందులుగా పడింది ఓకే ఇంకా ఎలా ఉంటుంది అసలు పరిమాణం కంటే చిన్నగా ఉంటుంది ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నేత్రపట్లం మీద ప్రతిబింబం ఎలా పడుతుంది తల క్రిందులుగా మరియు చిన్నగా ఇది ఏమవుతుంది ఇలా పడినటువంటి ప్రతిబింబం నెమ్మదిగా దృక్నాడి ఈనాడిని ఏమన్నాను దృక్నాడి అనే నాడి ద్వారా సమాచారం మెదడుకు వెళుతుంది మెదడు దగ్గర మళ్ళా ప్రతిబింబం అనేది సాధారణంగా వస్తుంది కాబట్టి ఒకసారి ఆట చూసుకో స్ఫటిక కటకం స్ఫటిక కటకం నుంచి ఎక్కడికి వచ్చింది నేత్రపటలం నేత్రపటంలో ప్రతిబింబం ఎలా పడింది తల క్రిందులుగా పడింది మరి ఇంకా ఎలా ఉంది చిన్నగా ఉంది మరి నేత్రపట్లం నుంచి ఏనాడి ద్వారా వెళ్ళింది దృక్నాడి ద్వారా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మెదడుకు వెళ్ళింది ఇది కనుపాప తారక ఘటకం నేత్రపట్లం దృక్నాడి మెదడు ప్రయాణించే విధానం ఇది కన్నుకు సంబంధించిన వివరణ మరి కంటికి సంబంధించిన దృశ్య విధానాన్ని చూసిన తర్వాత కంటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటి సార్ కన్ను ఉండే ప్రాంతాన్ని ఏమంటాం దాన్నే కనుగుంత లేదా ఐ ఆర్బిట్ అనే పేరుతో చెప్తాం కాబట్టి కన్ను ఎక్కడుందండి కనుగుంత సార్ కన్ను అటు ఇటు కదులుతుందా అంటే కన్ను అటు ఇటు కదులుతూ ఉంటుంది ఈ కదలడానికి ఆరు కండరాలు హెల్ప్ చేస్తాయి కాబట్టి కొసనే అడుగుతాడు కన్నును కదల్చడానికి ఉపయోగపడే కండరాల సంఖ్య ఎంత ఆరు మరి కన్నీరు అనేటువంటిది వస్తుంది మరి ఆ కన్నీరుని ఉత్పత్తి చేసే గ్రంథి పేరు ఏం చెప్పాను లా గ్రంథి ఆ లాక్రిమల్ గ్రంథి పనితీరుకి కావాల్సిన విటమిన్ ఏంటి ఏ పుస్తం చేయమడగచ్చు కన్నీరు ఉత్పత్తికి కావాల్సిన విటమిన్ ఏ కన్నీరుని ఉత్పత్తి చేసే గ్రంథి లాక్రిమల్ గ్రంథి సార్ మరి కన్ను అంటున్నారు కదా కన్ను నుంచి ఎంత దూరంలో బుక్ ఉంచుకుంటే మనకి సేఫ్ అంటే కంటికి పుస్తకానికి ఎంత దూరం ఉండాలి సార్ అంటే చాలామందికి ఇది తెలియక చదువుతూ ఉంటారు పుస్తకాన్ని బాగా దగ్గరగా పెట్టుకోవడం కానీ బాగా దూరంగా పెట్టుకోగలడం కానీ కంటికి సమస్యే కంటికి పుస్తకానికి మధ్యన దూరం ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు ఉండాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు సార్ మరి కన్నుకి టీవీకి మధ్యన దూరం ఎంత దూరం ఉండాలి కన్నుకి టీవీకి మధ్యన దూరం రీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉండాలి నానా మీటర్సు ఇక్కడ సెంటీమీటర్స్ ఉండాలి సరే ఇంకా అస్త ముందుకెళ్ళి కొన్ని విషయాలు చూద్దాం సార్ మరి ప్రతిబింబం పడే మొట్టమొదటి భాగం ఎక్కడా అని చెప్తున్నాను ప్రతిబింబం పడేది ఎక్కడా రెటీనా అని చెప్పాను మరి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఏమి అడిగాడు రెటీనా మీద ప్రతిబింబం ఎంత సమయం ఉంటుంది అని అడిగాడు ఎంత సమయం అంటే వన్ బై సిక్స్త్ సెకండ్ సెకండ్లో ఆరో వంతు సమయం మాత్రమే ప్రతిబింబం రెటీనా మీద ఉంటుందని చెప్తున్నాడు ఓకే సార్ మరి కంటికి సంబంధించిన విచిత్రమైన విషయాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చూడడా చేపలు ఉంటాయి మరి ఆ చేపలు తమ కన్నుని రక్షించుకోవడానికి నిమేషక పటలం అనే దాన్ని కలిగి ఉంటాయి కాబట్టి కొసనేమడుగుతున్నాడు మనకి కనురెప్పలు మనకి కనురెప్పలు కనుబొమ్మలు ఉన్నట్టే చేపల్లో కన్నుని రక్షించే పొరపేరేంటి నిమేషక పటలం సార్ మరి పక్షులు కూడా గాల్లో ఎగురుతూ ఉంటాయి వాటి కన్నుని రక్షించడానికి ఏమైనా ఉందా ఎస్ ఉంది వాటిని రక్షించడానికి పెక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది కొంచేమడగచ్చు పక్షుల యొక్క కన్నుని రక్షించే నిర్మాణం పేరేంటి పెక్టిన్ అనే పేరుతో చెప్తాం ఇంకా అస్త ముందుకు వెళ్దాం ఒంటే అనేటువంటిది ఎడారిలో ఉంటుంది మరి ఆ ఎడారిలో దానికి ఇసక వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి రక్షించుకోవడానికి మూడు కను కలిగి ఉంటుంది కాబట్టి బిట్టేమడిగే అవకాశం ఉంది మూడు కను కలిగినటువంటి జీవి ఏది ఒంటే అనేటువంటి పేరుతో మనం చెప్పచ్చు ఓకే సార్ మరి కళ్ళ పరిమాణంలో కళ్ళ పరిమాణంలో పెద్ద కళ్ళు దేనికి ఉంటాయి శరీర పరిమాణంతో పోల్చుకుంటే జింక కళ్ళు పెద్దగా ఉంటాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్ను పరిమాణంలో పెద్దగా ఉండేది దేని నాన్న జింక ఇంకా అస్త ముందుకు వెళ్దాం ఇంకా అస్త ముందుకు వెళ్దాం ఆస్ట్రిచ్ అనే పక్షి ఉంది ఈ పక్షి యొక్క మెదడు కంటే మెదడు కంటే కన్ను పెద్దది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తించుకోండి నానా ఆస్ట్రిచ్ మెదడు కంటే ఏం పెద్దది కన్ను పెద్దది చాలా విచిత్రంగా ఉంది కదా క్వశ్చన్ అడుగుతాడు ఏ జీవి యొక్క మెదడు కన్నా తన కన్ను పెద్దది అంటే ఏం చెప్పచ్చు నాన్న ఆస్ట్రిచ్ అనేటువంటి పేరుతో చెప్పచ్చు ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఇంకొన్ని విషయాలు చూద్దాం మరి కన్నుకు సంబంధించిన వివరాల్లో అతి పెద్ద కన్ను కలిగిన జీవి ఏది అని అడుగుతాడు అతి పెద్ద కన్ను మరి అతిపెద్ద కన్ను కలిగినటువంటి జీవి జైంట్ స్క్విడ్ ఇది ఒక ఇన్వర్టిబ్రేట్ అంటే అకసేరుకము దీని కన్ను అంట నానా మనం టిఫిన్ తినే ప్లేట్ అంత ఉంటుందంట అతి అతిపెద్ద కన్ను కలిగిన జీవి ఎవరినా జైంట్ స్క్విడ్ మరి అతిపెద్ద కన్ను చెప్పినప్పుడు రివర్స్లో మనం ఏం చూడాలి అతి చిన్న కన్ను గురించి కూడా మాట్లాడాలి మరి అతి చిన్న కన్ను అన్నప్పుడు దేని గురించి చెప్తున్నాం బ్యాక్టీరియా సెల్స్ అంట సార్ ఏంటండి మేము మరీ ఎలా కనబడ్డాం బ్యాక్టీరియా సెల్స్ చూడడం ఏంటి ఎస్ ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాల వలన అతి చిన్న కడుగులే జీవిగా బ్యాక్టీరియా సెల్స్ అని చెప్తున్నారు అది కూడా సయనో బ్యాక్టీరియా అంట ఏంటండి సయనో బ్యాక్టీరియా ఇవి చూస్తున్నాయి అనే విషయాన్ని మనకిక్కడ చెప్తున్నాడు శరీర పరిమాణంతో పోల్చుకుంటే శరీర పరిమాణంతో పోల్చుకుంటే పెద్ద కళ్ళు కలిగిన జీవి ఏది అంటాడు ఆల్రెడీ చెప్పాను అన్నీ ఒకే దగ్గర ఉంటాయని మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను ఈ జింకా యాంటీలోప్సెర్వి కాప్రా గుడ్ సార్ నాలుగు కళ్ళు కలిగిన జీవి ఏదన్నా ఉందా చూడనా చాలా విచిత్రమైనటువంటి విషయం నాలుగు కళ్ళు అంట రెండు కళ్ళు అంటేనే గొప్ప అనుకుంటున్నాం నాలుగు కళ్ళు కలిగినటువంటి ఉంది అదొక చేప దాని పేరు అనాబ్లెప్స్ ఈ అనాబ్లప్స్ అనే పేరుతో చెప్తూ ఉంటాం సార్ మరి కళ్ళు గురించి చెప్తున్నారు కదా ఏదైనా జీవి తన కంటి నుంచి రక్తాన్ని చిమ్ముతుందా అంటాడు ఎస్ తన కన్ను నుంచి శత్రువు నుంచి కాపాడుకోవడానికి శత్రువు నుంచి కాపాడుకోవడానికి రక్తాన్ని చిమ్ముతుంది దాని పేరే ప్రైనోసోమా ప్రైనోసోమా పుసన్ అడగచ్చు శత్రువు నుంచి కాపాడుకోవడానికి కన్ను నుంచి రక్తాన్ని చిమ్మే జీవేది ప్రైనోసోమా అనే పేరుతో చెప్పొచ్చు ఇంకా అస్త ముందుకు వెళ్దాం సార్ మానవుని యొక్క చూపుని ఏమని పిలవచ్చు మానవుడి యొక్క చూపుని మనందరము కూడా ఏమని పిలుస్తామంటే నాన్న బైనాక్యులార్ దృష్టి అనే పేరుతో చెప్పచ్చు ఏమనొచ్చండి బైనాక్యులార్ అంటే ఏంటి రెండు కళ్ళతో ఒకే వస్తువుని చూడ్డం రెండు కళ్ళతో మరి ఇలాంటి బైనాక్యులర్ దృష్టి మానవుడితో పాటు ఇంకా ఎవరిలో ఉంటుంది మానవుడు అనేటువంటిది మనకు తెలిసిందే మరొక్కసారి మీరు గట్టిగా ఆలోచిస్తే ఒకే ఉపరితలం మీద రెండు కళ్ళు ఉండాలి ఇలా ఒకే ఉపరితలం మీద రెండు కళ్ళు ఉన్న జీవి ఇంకొకటి ఉంది ఏంటి గుడ్లగోబ గుడ్లగోబ కూడా మనలాగే రెండు కళ్ళతో ఒకే వస్తువుని చూస్తుంది ఏ దృష్టి బైనాక్యులర్ సార్ మరి ఇంకో రకమైన చూపండి మోనాక్యులర్ ఏంటి సార్ మోనాక్యులర్ అంటున్నారు మోనాక్యులర్ అంటే చూడండి ఒక కన్నుతో ఒక వస్తువుని రెండవ కన్నుతో రెండవ వస్తువుని చూడగలడం అది ఎలా కుదురుతుంది సార్ అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు చేపను చూడండి చేప ఇటువైపు కన్ను కుడివైపు ఉంటే కుడివైపు వస్తువుని చూస్తుంది మరి ఎడమవైపు కన్ను ఎడమ వస్తువుని చూస్తుంది రెండు కళ్ళు ఏకకాలంలో రెండు వస్తువులను చూడగలవు దాన్నే మోనాక్యులర్ దృష్టి అంటాం మరి మోనాక్యులర్ దృష్టి కలిగిన జీవులు ఎవరు చేపలు ఇంకా పాములు ఇంకా పక్షులు ఇంకా పశువులు ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ మోనాక్యులర్ దృష్టికి ఉదాహరణ మరి పక్షుల గురించి ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఏంటది పక్షుల్లో ఉండే దృష్టిని స్పెషల్ దృష్టిని స్టీరియోస్కోపిక్ దృష్టి అంటారు ఏంటి సార్ స్టీరియోస్కోపిక్ దృష్టి అంటున్నారు చాలా సింపుల్ ఆకాశంలో ఎగురుతున్న గద్ద కింద ఉన్నటువంటి కోడి పిల్లను చూసి ఒక్కసారిగా దిగి వస్తుంది అంటే కొన్ని కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా కింద ఉన్న వస్తువుని క్లియర్గా చూడగలగడం కానీ పక్షుల్లో ఉండే దృష్టిని ఏమన్నా స్టీరియోస్కోపిక్ దృష్టి అనొచ్చు అలాగే మనందరికీ ఓసర వెళ్ళి కెమిలియాన్ ఓసర వెళ్ళి తెలుసు కదండి ఈ ఓసర వెళ్ళి ఒక కన్నుతో ఒక కన్నుని కుడివైపుకు తిప్పుతూ ఎడమ కన్నుని ఎడమవైపు తిప్పుకొలుతుంది ఏకకాలంలో రెండు కళ్ళను తిప్పగలగడం రెండు కళ్ళను అటు ఇటు తిప్పగలగడం జీవెవరు ఓసర వెళ్ళి మరి కన్నుకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా సార్ అంటే చాలా ఎగ్జామ్స్లో కన్నుకు సంబంధించిన వ్యాధుల గురించి అడుగుతున్నాడు అందరికీ తెలిసినటువంటి మొట్టమొదటి వ్యాధి హస్వ దృష్టి నేను ఫస్ట్ కాడి నుంచి మీకు చెప్తున్న విషయం ఒకటే ఏంటి బయాలజీలో పదం మీద దృష్టి పెట్టండి హస్వ దగ్గరగా దృష్టి చూడడం అంటే కేవలం ఏ వస్తువులు చూడడం దగ్గర వస్తువులు చూడడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నానా దగ్గర వస్తువులు చూడడం అంట అంటే దీనికి రివర్స్ ఆలోచించు ఏం వస్తువులు చూడలేం దూరం వస్తువులు చూడలేకపోవడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సార్ ఎందుకు వస్తుంది ఈ వ్యాధి దగ్గర వస్తువులు చూసి దూరం వస్తువులు ఎందుకు చూడలేకపోతున్నాం చూద్దాం సాధారణంగా మరి ప్రతిబింబం ఎక్కడ పడుతుంది రెటీనా మీద పడుతుంది ఇక్కడ కానీ దృష్టిలో ప్రతిబింబం రెటీనాకి ముందు పడుతుంది ఇలాంటప్పుడు దీన్ని కవర్ చేయడానికి ఒక కటకాన్ని వాడతారు దాన్నే ఏమంటారు అలా వాడే కటకాన్ని పుటాకార కటకం అనే పేరుతో చెప్తారు కాబట్టి కొసను ఏ రకంగా అడిగే అవకాశం ఉంది హస్వదృష్టి అంటే ఏ వస్తువులు చూడగలుగుతాం దగ్గరవి ఏమి చూడలేం దూరంవి అసలు ప్రాబ్లం ఏంటి రెటీనా మీద పడాల్సిన ప్రతిబింబం రెటీనాకి ముందు పడింది ప్రతిబింబం ముందు పెడితే ఏ వస్తువులు చూడలేం దూరం వస్తువులు చూడలేం ఏ వస్తువులు చూడగలం దగ్గర వస్తువులు చూడగలం రెటీనాకి ముందు పడిన ప్రతిబింబాన్ని సరిగ్గా ఉంచాలి అంటే ఏం వాడాలి పుటాకార కటకం హస్వదృష్టిలో వాడే కటకం పేరేంటి పుటాకార కటకం అంటాం హస్వదృష్టికి రివర్సు ఉంది ఏంటి దృష్టి ఏంటి సార్ దృష్టి అంటున్నారు ఇంకా మీకు అర్థమైపోయింది దృష్టిలో ఏ వస్తువులు చూస్తాం దూరం వస్తువులను చక్కగా చూడగలం ఓకే ఏ వస్తువులు చూడలేం దగ్గరి వస్తువులు చూడలేం ఓకే ఏంటి ప్రాబ్లం ప్రతిబింబం అనేది రెటీనా మీద పడాలి కానీ దృష్టిలో ప్రతిబింబం రెటీనాకి వెనుక పడుతుంది ఇలా వెనకబడిన దాన్ని కవర్ చేయాలంటే ఏ కటకాన్ని వాడతాం కుంభాకార కటకాన్ని వాడతాం కాబట్టి కుసన్ ఏమడిగే అవకాశం ఉంది చూడండి దీర్ఘ దృష్టిలో ఏ వస్తువులు చూస్తాం దూరం వస్తువులు ఏం చూడలేం దగ్గర వస్తువులు రెటీనాకి ప్రతిబింబం వెనకబడితే దాని ఏ దృష్టి అంటాం దీర్ఘ దృష్టి దాన్ని సవరించడానికి వాడే కటకం కుంభాకార కటకం మరి తర్వాత వచ్చే వ్యాధిని ఏమంటారు ప్రెస్ బయోపియా ఏంటి సార్ ప్రెస్ బయోపియా అంటున్నారు చాలా సింపుల్ మనందరికీ వయస్సు పెరుగుతుంది వయస్సు పెరిగినప్పుడు కన్ను యొక్క తీక్షణ చూసే విధానం మారుతుంది అప్పుడు దాన్ని చేయడానికి అప్పుడు దానికి వచ్చేటువంటి వ్యాధినే ప్రెస్ బయోపియా అంటాం వయస్సుతో పాటు కన్ను యొక్క చూపు తగ్గడాన్ని ఏమంటున్నాం ప్రెస్ బయోపియా దీనికే మరొక పేరు చత్వారం ఎండనా చత్వారం మరి నివారణకి ఏం వాడతాం అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూడాలి మరి ప్రస్భయోప నివారణలో ద్వి కుంభాకార కటకాన్ని వాడతారు ద్వి కుంభాకార కటకం ఓకే మరి తర్వాత వచ్చే వ్యాధి ఏం సార్ నెక్స్ట్ చెప్పుకునేటువంటి దాన్ని అస్టిగ్మాటిజం అనే పేరుతో పిలుస్తారు అస్టిగ్మాటిజం ఏం సార్ అష్టిగ్మాటిజం అంటున్నారు చాలా సింపుల్ మరి కంటిలో కార్నియా అనేది ఉంటుంది ఏంటిది కార్నియా మరి కార్నియా అనేటువంటిది ఏమవుతుంది వంకర తిరుగుతూ ఉంటుంది కార్నియా వంపు తిరుగుతూ ఉంటుంది ఇలాంటి వంపు తిరగడాన్ని ఏమంటాం అస్టిగ్మాటిజం దీన్ని నివారించడానికి ఏం వాడతాం స్థూపాకార కటకాన్ని వాడతాం స్థూపాకార కటకం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కాబట్టి క్వశ్చన్ ఏంటి కార్నియా వంపు తిరిగితే ఏమని పిలుస్తాం అస్టిగ్మాటిజం వాడే కటకం స్థూపాకార కటకం ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయి రేచీకటి అంటే ఎప్పుడు కనబడదు రాత్రిపూట కనబడదు మరి రేచీకటి అంటే రాత్రిపూట కనబడట్లేదు అంటే ఏమి నశించాయి దండాలు అనేటువంటివి నశించాయి కాబట్టి దండాలు నశించడానికి ఏమంటాం రేచీకటి దండాలు ఎందుకు పోతాయి విటమిన్ ఏ లోపం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి విటమిన్ ఏ లోపం వలన దండాలు నశించి రాత్రిపూట చూడలేకపోవడాన్ని ఏమంటాం చీకటి ఇంకా ముందుకెళ్దాం జిరాఫ్ తాల్వియా ఏంటి సార్ జిరాఫ్ తాల్వియా అంటున్నారు ఏంటి దీనివల్ల మనకు కలిగేటువంటిది చూడనా కన్ను అనేటువంటిది కన్నీరు వలన తడిగా ఉంటుంది కన్ను అనేటువంటిది కన్నీరు వలన తడిగా ఉంటుంది అయితే కన్నీరు ఉత్పత్తి కాకపోవడం వల్ల కన్ను అనేటువంటిది పొడిగా మారడాన్ని ఏమంటున్నారు జరాఫ్ తాల్మియా ఇంతకీ అసలు విషయం ఏంటి కన్నీరు ఉత్పత్తికి కావాల్సింది ఎవరు విటమిన్ ఏ అంటే ఇది కూడా విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి విటమిన్ ఏ లోపం వల్ల కన్నీరు లేక కన్ను పొడిగా మారడాన్ని ఏమంటున్నారు జరాఫ్ తాల్మియా అనే పేరుతో పిలుస్తున్నారు నెక్స్ట్ గ్లూకోమా ఏంటి సార్ గ్లూకోమా అంటే ఒత్తిడి వలన ఒత్తిడి వలన చూపు దెబ్బ తినడం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒత్తిడి వలన మాత్రమే ఏంటి నెక్కిటైలు బాగా గట్టిగా కట్టుకోవడం జుట్టుని బాగా గట్టిగా ముడివేయడం లేకపోతే మానసికంగా ఒత్తిడి పడడం మెంటల్ టెన్షన్ అలాగే అదే పనిగా సెల్ ఫోన్లు చూడడం కంప్యూటర్లు చూడడం ఇలాంటివన్నీ కూడా ఒత్తిడి ఆ ఒత్తిడి వలన చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది దాన్నేమంటాం గ్లూకోమా మరి నెక్స్ట్ వచ్చే వ్యాధి ఏంటి ట్రకోమా ఏంటి సార్ ట్రకోమా అంటే దుమ్ము లేదా ధూళి లేదా ఫంగస్ అంటే శిలీంధ్రాలు ఫంగస్ శిలీంధ్రాల వలన కళ్ళు ఎర్రగా మారతాయి దీన్నే మనందరం ఏమంటాం ప్రకోమ దుమ్ము కానీ ధూళి కానీ శిలీంధ్రాల వల్ల కానీ కళ్ళు ఎర్రగా మారితే ఉంటున్నానా ప్రకోమ అనే పేరుతో చెప్తాం సార్ ఇంకా ఏమైనా వ్యాధి ఉందా ఉంది శుక్లాలు ఏం సార్ శుక్లాలు అంటున్నారు మన కంటిలో శుక్ పట్టలం అంటే ఎవరు కార్నియా ఇదిగో కార్నియా సుక్కుల ఏమన్నాను కార్నియా కార్నియా మీద ఏమవుతుంది అప్పుడప్పుడు కొవ్వు బిందువులు ఏర్పడతాయి ఏ బిందువులనా కొవ్వు బిందువులు ఈ కొవ్వు బిందువులు ఏర్పడిన చోట మనకి దృశ్యం అనేటువంటిది ఏర్పడదు దాంతో వాటిని శుక్లాలు అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఈ కొవ్వు బిందువుని తీసేస్తాడు అలా కొవ్వు బిందువులు తీసేయడాన్ని దాన్నే మనందరం ఏముంటాం శుక్లాలు తీయించుకున్నాం అంటారు కదండి అది కాబట్టి శుక్లాలు అంటే కార్నియా మీద కొవ్వు బిందువులు ఏర్పడ్డానే ఉన్నాం శుక్లాలు అనే పేరుతో చెప్పాం ఇక చివరగా కన్ను మీద పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు ఒకే ఒక్క ఆయన ఉన్నాడండి ఆయన పేరు గర్ల్ స్టాండ్ ఎవరండి ఆయన గర్ల్ స్టాండ్ కన్ను మీద పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి గల్ స్టాండ్ ఇది కన్నుకు సంబంధించిన పూర్తి స్థాయి వివరణ మరిన్ని వీడియోస్ గురించి తేజ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే సేఫ్ స్టే హోమ్